శ్రీమాతమహ బీకేఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ బీకేఆర్ ఆధ్యాత్మంలో ముఖ్యంగా ఈరోజు మన ఆచార వ్యవహారములు మన సంప్రదాయములు అనేటువంటి ఈ విషయాన్ని గురించి ప్రసంగము నా పేరు ఆలూరు రోమన్ శర్మ మరి దీని గురించి ఏదో నాలుగు తెలిసినటువంటి నాలుగు విషయాలను చెప్పేదానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదట ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబక నారాయణి నమోస్తుతే వరుణ चन्नो भवत्वर्यमाः सन्न इन्द्रो बृहस्पतिः चन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ఓం శాంతి 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 హరి ఓం మహాజనులరా ఇది పవిత్రమైనటువంటి భారతదేశము విశాలమైనటువంటి భారతదేశం వేద సంస్కృతికి ఆలవాలమైనటువంటి దేశము మన సంస్కృతి మన సంప్రదాయములు ప్రపంచానికే తలమానికములై ఉన్నటువంటి దేశము అందువలననే ఈ పుణ్యభూమి ఈ వేదభూమి అంటేనే ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాయి అలాంటి ఆర్షధర్మం కలిగినటువంటి దేశం ఈ భారతదేశం దీనికి కారణం మనకు ఉన్నటువంటి అపౌరుషేయములైనటువంటి వేదములే ఎందుకు నిదర్శనము చేత రచింపబడినటువంటి వేదములను వేదములకు స్థానము కలిగినటువంటి భూమి ఈ భరత భూమి ఈ భరతఖండము అందువలనే ఆ వేదములలో చెప్పబడినటువంటి విషయములను ఆ మహానుభావుడు వేదవ్యాసుడు చేత వింగడింపబడినటువంటి ఈ నాలుగు వేదములుగా తయారు కాబడినటువంటి రుగ్ యజు వేదములలో ఉన్నటువంటి ధర్మములను మన ఋషుల ద్వారా మునుల ద్వారా మనం తెలుసుకున్నటువంటిది కాబట్టి మనకు ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలను మనం అంత గొప్పగా ఈరోజు ఆచరించుకుంటున్నాం దాని వలననే ఈ ప్రపంచానికంతా కూడా ప్రపంచ శాంతిని మనం తెలుగు చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినట్టు ఉంటుంటుంది ఎందుకంటే ఈ ఆర్షధర్మం సనాతనమైనటువంటి ఆచారంలో చాలా గొప్పవి భారతీయుల యొక్క సంస్కృతి అనేటువంటి దాని గురించి చూసినట్లయితే ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా మనకు కనిపించినటువంటి సంస్కృతి భారతదేశంలో మాత్రమే ఉన్నది అంటే ఆశ్చర్యం మాత్రం ఏమీ కాదు ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో ఉండే గొప్పతనం ఏమిరా అంటే మనము మన యొక్క ధర్మాన్ని మనకు హైందవ ధర్మాన్ని మనం ఆచరించుకుంటూ ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తుండేటువంటి సంస్కృతి మనది మరి ఈ సంస్కృతిలో మనకు ఉన్నటువంటి గొప్పతనం ఎవరా అంటే మన ఆచారములు మన వ్యవహారములు అనేటువంటివి చాలా గొప్పమైనటువంటివి అందులో మనం సాత్వికమైనటువంటి రూపంలో సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల సాత్వికమైనటువంటి భావనల్లో ఈరోజు మనం ఇవంతా కూడా ఈ కార్యక్రమాలను ఈ పూజలన్నీ కూడా నిర్వహించుకుంటూ పోతున్నాం అదే క్రమంలో ఈరోజు ప్రస్తుతం మనం ఇక్కడ ఈరోజు చేసుకుంటున్నామంటే ఈ యొక్క మాసంలో నిజ ఆశ్వేజ మాసంలో వచ్చినటువంటి శుక్లపక్షం ప్రతిపత్తు అంటే పాఠ్యము నుండి దశమి వరకు ఉండేటువంటి పది రోజులు కూడా అత్యంత వైభవంగా మనం సంస్కృతి సంప్రదాయాలను చాటుకుంటూ ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క అమ్మవారి ఆలయంలో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాం ఎందుకనంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇది శరత్కాలము ఇది శరత్ ఋతువులో వచ్చేటువంటిది కాబట్టి ఆశ్చర్య మాసానికి ఇంత ప్రత్యేకత ప్రాధాన్యత ఏర్పడింది ఈ శరత్ అంటేనే శరత్కాలం అంటే శరవు శరము అంటే రెల్లు అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉన్నది రెల్లు అనేటువంటిది ఈ కాలంలో ఇరువిగా విస్తారంగా ఏటు ఒడ్డులంతా ఏటుగట్టులంతా పోచి ఉంటుంది అదే శరత్కాలంలో ఆకాశంలో ఉండేటువంటి మేఘములంతా తెల్లనైనటువంటి దూది పింజల వంటి మేఘములతో ఆకాశం వెల్లువిరుస్తూ ఉంటుంది ఈ నదీ నదమల్లో ఉండేటువంటి నీరమంతా కూడా స్వచ్ఛమైనటువంటి జలముతో గలగల ప్రవహిస్తూ ఉంటాయి అందుకని అంటే ఆ మనస్సులందరూ కూడా అందరి యొక్క మనస్సులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి నా కాలం కాబట్టి దీనికి శరత్కాలం అనే పేరు వచ్చినది ఈ శరత్కాలంలో వచ్చేటువంటి మాసానికి ఉండేటువంటి గొప్పతనం అంటే సర్వం అనేటువంటి విధంగా ఆ తల్లిని పూజించుకునేటువంటి రోజులు అన్నమాట ఈ పదిహేను రోజులు ఈ పది రోజులు అందుకనే అలాంటి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క శక్తి సర్వం శక్తి అనేటువంటి విధంగా మనం పోతున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి ధర్మాన్ని మనం స్థాపించుకొని ఉన్నాము కాబట్టి ఆ ధర్మాన్ని మనం నిలుపుకుంటూనే ఉన్నాం కాబట్టి ఆ శక్తి ఎన్ని అన్నిటికీ మూలపరూపమైనటువంటి శక్తి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ చురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనండియమ్మా దుర్గమాయమ్మ కృపాబ్ది మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ అని పోతనగారు ఆనాడు ఎందుకు ఆ విధంగా అమ్మల అమ్మలకన్నా అమ్మ అమ్మలకే అమ్మ తల్లులకే తల్లినటువంటి ఆది పరాశక్తి ఆ జగజ్జననే ఆ జగన్మాత ఈ శక్తి వల్లనే ఈ ప్రపంచం యావత్తు ఈ సృష్టి మొత్తం జరుగుతుందంటే ఇది తప్పనిసరిగా మనమందరం అంగీకరించవలసినటువంటి విషయమే కారణం ఎవరైతే ఆ శక్తి సర్వం శక్తిమయం అనుకుంటున్నాం కాబట్టి ఆ శక్తి లేనిది ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు మనం చేయడం ఏంటి ఆ త్రిమూర్తులైనటువంటి వాళ్ళు కూడా ఆ శక్తి యొక్క జగజ్జన యొక్క క్రికెంటి చూపులు వాళ్ళ మీద పడనిదే ఆమె యొక్క పాదములలో ఉండేటువంటి ఆ రజస్సు వాళ్ళ శిరస్సును పడనిదే ఎవరి పనులు వాళ్ళు చేయలేరు బ్రహ్మ సృష్టిని చేయలేడు విష్ణుమూర్తి ఈ జ్లోకాన్ని అంతా కూడా నా చేతుల్లో అలా పెంచి పెద్ద చేయలేడు మరి ఆయన ఈశ్వరుడు ఈ లయం చేస్తానలో లయం చేసుకోలేని పరిస్థితి అనమాట అందువల్ల అంత శక్తి ఉన్న ప్రభావం ఉన్నది కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి పద్నాలుగు భువనములు కూడా ఈరోజు నడుస్తున్నాయి అంటే ఎవరి శక్తి మానవ శక్తి సరిపోతుంది అనుకున్నారా మానవ శక్తి అనేటువంటిది ఎప్పుడు ఏమీ చేయలేదండి ఎంతవరకు మనమేదో చేసుకుంటున్నాం మనమేదో గొప్పగా సాధిస్తున్నాం తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అదంతా చాలా భ్రమ చాలా పొరపాటులు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను అలాంటి శక్తి మనలో ఉన్నట్టయితే ఈరోజు ప్రపంచం అంతా కూడా గడగల నాడిచ్చేటువంటి ఈ కరోనా వ్యాధిని మనం అరకట్టగలేమా అరికట్టలేకపోతున్నాం మళ్ళీ చూడండి ఆ యొక్క పరమాత్మ యొక్క దేవు యొక్క జగ్జన యొక్క శక్తి వలనే ఈరోజు మళ్ళా తగ్గుముఖం పట్టింది ఏనాడైతే విజృంభించినటువంటి ఆ వ్యాధి ఈరోజు మళ్ళీ తగ్గుముఖం పడుతూ వస్తుందంటే ఆ తల్లి యొక్క చూపు ఏదైనా సరే సృష్టించాలన్నా పెంచాలన్నా నశింపజేయాలన్నా కూడా మొత్తం కూడా తన మీదనే ఉంటుంది కాబట్టి అలాంటి తల్లిని మనం శాంతపరుచుకోవాలా ఆవరికి పూజలు మనం చేసుకుంటుండాలి అలాంటి దేవాలయాలు అందుకని పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు అనేకములైనటువంటి భారతదేశంలో ఉన్నాయంటే నిజంగా ఎంత పవిత్రమైనటువంటి జలము ఆ పవిత్రమైనటువంటి గంగాజలం ఈరోజు దాని మీద పరిశోధనలు కూడా చేస్తున్నారు గంగా జలములో ఉండేటువంటి ఆ నీటిని కానీ సేవించినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి విషరోగాలన్నట్టు కూడా నాశనం చేస్తుంది అనేటువంటి పరిశోధనలు కూడా ఐటీవలే దానివల్ల వస్తున్నాయి ఆ గంగా జలానికి ఉండేటువంటి గొప్పతనం అలాంటిది అలాంటి గంగా తర్వాత యమున సరస్వతి నర్మదా తపదీ మొదలైన నదులు అనేకములైనటువంటి జీవనదుల చేత అనేకములైనటువంటి పుణ్యతీర్థముల చేత పుణ్యక్షేత్రముల చేత పవిత్రమైనటువంటిది అందుకనే సనాతన సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే కొంత పద్ధతులు కొన్ని మనకు అందించాయి మన పద్ధతులను మనం పాటించుకున్నప్పుడు మన ఆరోగ్యం కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగానే ఈ శరీరాలు ఉంటాయి మన ఆరోగ్యాన్ని గురించినటువంటి దాన్ని మన ఆరోగ్యం కొరకే ఈ విధమైనటువంటి పద్ధతులను చేశారు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఎందుకంటే ఆ విధంగా చేయబట్టే ఆనాడు పెద్దవాళ్ళు నిర్ణయించినట్టు దాని ప్రక్కబట్టే శుచి శుభ్రత అనేటువంటిది మనం తప్పనిసరిగా పాటిస్తున్నాం ఈరోజు ఎక్కడైనా సరే ఏ హైందవ ధర్మంలో అయినా ఎవరైనా సరే ఇంటిలో కనీస ప్రతిరోజు కూడా రెండు పూటలా స్నానం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యంగా చేస్తూనే ఉన్నాం కదా పూజ దైవ పూజ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనకు అవసరం ఆధ్యాత్మికమైన చింతన ఉన్నప్పుడు మాత్రమే మనకు మనస్సులో ఉండేటువంటి కల్మషం అంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రమైపోతూ స్వచ్ఛమైనటువంటి అద్దంలాగా మనకు కనిపిస్తూ ఉండాలి మనస్సు ఏ మనస్సు అయితే స్వచ్ఛమైనటువంటి అద్దం వల్లే కనిపిస్తూ ఉంటుందో ఆ అద్దంలో ప్రతిబింబం ఏ విధంగా కనిపించినట్టు ఆ భగవతి ఆ పరాత్మరుడు కాని పరాత్మరి గారి మన మనస్సులో ప్రత్యక్షమైనప్పుడు కళ్ళు మూసుకొని ప్పుడు వాళ్ళని దర్శించుకోగలిగినప్పుడు మనకు ఉండేటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి అందువలనే ఈ పూజా కార్యక్రమాలను మనకు ఏర్పాటు చేయడం కూడా ఉండేటువంటి అంతరార్థం అందులో అందువలన అందువలనే ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండాలంటే దీనికి కొన్ని నియమాలు నిబంధనలు కూడా ఉన్నాయి మనం భోజనం చేసేటప్పుడు కానివ్వండి మనం నడిచేటప్పుడు కానివ్వండి మన వస్త్రధారణలో కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలు మనలో ఉన్నాయి అందువలనే ఆ వస్త్రధారణ అనేటువంటిది కేవలం భారతీయులకు మాత్రమే తగినటువంటిది అందున భారతీయుల్లో కూడా భారతీయులలో కూడా అందులో కూడా మన తెలుగు జాతికి వాళ్ళంటే వీళ్ళు ధరించేటువంటి వస్త్రధారణ ప్రపంచ దేశాలనంతా కూడా ఆకర్షిస్తూ ఉన్నది ఇకపోతే మన సనాతనం ఆచారముల్లో మన సనాతనమైనటువంటి ధర్మాల్లో ముఖ్యంగా వేదాధ్యయనం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఈ వేదాధ్యయనం చేసేదానికి వేద విద్యార్థులను ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేసినటువంటి తల్లిదండ్రులు తీసుకుపోయి ఆ మున్యాశ్రమాల్లో అప్పగించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ గురులు ఆ గురువులు ఆ ఋషులు ఆ మునులు ఆ పిల్లలకంతా కూడా వేదాధ్యయనము చేస్తూ ఆ విధంగా నడిపించుకొని పోయి వాళ్ళంతా పెరించి పెద్దవాళ్ళు తర్వాత పదహారు సంవత్సరములు పూర్తయిన తర్వాత ఉండేటువంటి వేదాధ్యయనం అంతా సంపూర్ణమైన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి పంపిస్తారు అది ఒక ధర్మం అది ఒక సనాతనమైనటువంటి ఆచారం అందులో అక్కడ ఉండేటువంటి ఆ విద్యార్థి పదహారు సంవత్సరములు అక్కడ ఉన్నప్పుడు కేవలం ఒక విద్యనే కాకుండా వచ్చేటువంటి తనకు తెలిసినటువంటి అన్ని విద్యలను కూడా అతను వెలువిద్యతో సహా అన్ని విద్యలను కూడా నేర్చుకుని వాళ్ళ తిరిగి మన మన తన యొక్క తల్లిదండ్రులు ఇంటికి అప్పగిస్తారు ఆ గురువులు అది ఆనాడు ఆచారం ఇంటికి వచ్చిన తర్వాత స్నాతక వ్రతము అనేటువంటిది ఒక వ్రతం చేసుకున్న తర్వాత స్నాతకం అంటే శుచి స్నాతుడు కావడం అన్నమాట ఆ దీక్షా దీక్షావిసర్జనం చేసిన తర్వాత పదహారు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు నచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు మెచ్చినటువంటి గుణవతి రూపవతి తన యొక్క కుమారుడికి తగినటువంటి తీసుకోవచ్చు అమ్మాయిని తీసుకోవచ్చు వివాహం చేస్తారు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది హిందూ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎంత గొప్పదో దానికి మనకు పెద్దవాళ్ళు మంత్రములలో వేదములలో ఇచ్చున్నారు అప్పుడు ఉండేటువంటి ప్రతి మంత్రములలో కూడా ప్రతి మంత్రములో కూడా ఎంతో అంతరార్థాన్ని ఇందులో ఇమిడ్చి ఆ వివాహాన్ని చేస్తున్నారు వివాహం అనేటువంటిది మన యొక్క హైందవ సంప్రదాయములో హైందవ ధర్మములో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఆ తర్వాత బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలో వచ్చేటువంటిది వివాహ ధర్మం ఈ వివాహ ధర్మములో గృహస్థుగా ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పి ఉన్నారు అనేకములైనటువంటి మన సనాతనమైనటువంటి ఆచారములలో సంప్రదాయాల్లో మనకు తెలియజేసి ఉన్నారు అలాంటి సంప్రదాయాలను ఆచారాలు గృహస్థులుగా ఉంటూ చేసుకున్నట్లయితే వాళ్ళు సంప్రదాయబద్ధంగా చేసేటువంటి ఆ యొక్క పూజలే వాళ్ళకు పుణ్యాన్ని ఇస్తాయి ఇంకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళబడలేదు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళబడలేదు ఏ పుణ్యతీర్థాలకు వెళ్ళలేదు తన ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవిస్తూ అభ్యాగతలను ఆదరిస్తూ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళకి అంత అన్నం పెడుతూ ఒక లోటా మంచినీళ్ళు ఇస్తూ ఒక మజ్జిగ ఇస్తూ కూర్చోబెట్టినట్లయితే వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క భాగ్య పుణ్యకార్యాలకు ఆశ్చర్యపోతారు మహామహా సన్యాసులు సైతం నమస్కారం చేస్తారు పాదాభివందనం చేస్తారు అన్నమాట అది ఇది మన సనాతన ధర్మం అన్నటువంటిది ఎందుకనంటే ఒక గృహస్థుగా ఉండేటువంటి వాళ్ళ మీదనే ఆ గృహస్థు మీదనే తక్కినటువంటి వాళ్ళ ఆశ్రమాలు ధర్మాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ ఆధారపడి ఉంటారు ఒక బ్రహ్మచారి కానివ్వండి తర్వాత వనప్రస్థములో ఉండేవాళ్ళు కానివ్వండి తర్వాత సన్యాసాశ్రములో ఉండేవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆ గృహస్థ మీద ఆధారపడి ఉంటారు ఇంతమందిని పోషిస్తూ తనకు ఉండేటువంటి తనకు ఉండేటువంటి ధర్మాలను వాళ్ళు ఆచరించుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు గౌరవిస్తూ ముందుకు సాగిపోతూ ఉండేటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉండడం అనేటువంటిది మన సనాతనమైనటువంటి ధర్మాం ఈ ధర్మాలను మనం కాపాడుకున్నప్పుడు మన ఇంటిలో ఉండేటువంటి మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఈ యొక్క భూమిలో మనకి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా పోతుంది ఇది మన హిందూ సనాతనమైనటువంటి ఆచారాల్లో ఉండేటువంటి భాగం అలాంటి భాగాల్లోనే ఈరోజు మనం ఈరోజు ఈ పది రోజులు ఈ యొక్క నవరాత్రము జరుపుకొని ఈరోజు నవరాత్రులు తొమ్మిదవ రాత్రి అయినటువంటి మహన్నవమి మధ్యాష్టమి దుర్గాష్టమి రెండు కూడా ఈరోజు కలిసింది కాబట్టి రెండు ఒకే రోజు చేసుకుంటాం రేపు రోజు రేపటి రోజున విజయదశమి అనేటువంటి కార్యక్రమ పండుగను మనం జరుపుకుంటున్నాం ఎక్కడ కూడా ఏ లోకంలో కూడా ఏ యుగములో కూడా ఒక మంచి చెడు అనేటువంటి సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి ఎప్పుడు ఈ మంచికి చెడుకు పోరాటం జరుగుతూనే ఉంటుంది అయితే చివరిలో జరిగేది ఎవరంటే ఈ చెడును అంతం చేసి ఆ మంచి అనేటువంటిది విజయాన్ని సాధిస్తుంది ఎప్పటికైనా సరే ధర్మాన్ని సంస్థాపన చేసేదానికి వరకే భగవంతుడు చూస్తుంటాడు కాబట్టి అది భగవంతుడు రూపంలో కావచ్చు లేకపోతే భగవద్ రూపంలో అయినా కూడా ధర్మ సంస్థాపన జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రాత్రములు కూడా ఈ నవరాత్రములు కూడా ఆదిపరాశక్తి ఆ జగజ్జనని ఆ జగన్మాత తొమ్మిది విధములైనటువంటి అవతారములలో తొమ్మిది విధములైనటువంటి వేషములు ఉండేటువంటి దుష్ట శిక్షణ చేసింది కాబట్టి అనేకములైనటువంటి రాక్షసు సంహారం జరిగింది కాబట్టి ఎందుకంటే అక్కడ యోగ నిద్రలో విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఆ సమయంలో రాక్షసులంతా కూడా విజృంభించి ఉండేటువంటి దేవతలను అనేక విధములైనటువంటి బాధలు పెడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఈ అది పరాశక్తి అనేటువంటి సమస్తమైనటువంటి దేవతల యొక్క వాళ్ళ యొక్క బలవులంతా కూడా కూడగట్టుకొని తన మీద ఆవహింపజేసుకొని ఇంతమంది రాక్షస సంహారం జరిగినటువంటిది తొమ్మిది రోజుల అలాంటి వాళ్ళలోనే ఈ మహిషాసుడు కానివ్వండి రక్తబీజుడు కానివ్వండి శుభ నిశుభములు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమయంలో సంహారం జరిగింది కాబట్టి ఆ విధంగా విజృంభించి తన యొక్క శక్తియుక్తులంతా కూడా ధారపోసి రాక్షస సంహారం చేసినటువంటి తొమ్మిది రాత్రులు కాబట్టి తొమ్మిది రాత్రుల్లో తొమ్మిది మంది రాక్షలను సంహరించింది కాబట్టి అందుకని పదవ రాత్రి అయినటువంటి విజయదశమి రోజున మనం కళగళలాడుతూ పండుగను చేసుకుంటున్నాం ఇది అన్నమాట ఎప్పుడు కూడా ఒక మంచి అనేటువంటి జరిగిన తర్వాత దానికి విజయ సూచకంగా మనం చేసుకునే పండుగనే ఆ యొక్క మనం అందరం కలిసి చేసుకునే పండుగ విజయదశమి ఆ విజయదశమి అనేటువంటిది అని ఆ విధంగా రేపు మనం జరుపుకోబోతున్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు మహానవ రోజున ఆయుధ పూజ అని కూడా ఒకటి ఉన్నదనమాట అంటే ఎవరి ఎవరికి ఏ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఏ ఏ ఆయుధాలను అయితే ఏ ఏ ఆయుధముల చేతయితే వాళ్ళ యొక్క వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటున్నారో ఆ సంబంధించిన ఆయుధములన్నీ కూడా అక్కడ పెట్టి పూజ చేసుకోవడం ఈ ఈరోజు ఒక ఆచారం ఈ ఆయుధ పూజ అనేటువంటి కొంతమంది ఈరోజు చేసుకుంటారు కొంతమంది రేపటి రోజు చేసుకుంటారు మొత్తం మీద కూడా ఆనాడు దుర్గాదేవి ఏ విధంగా అయితే తనకు ఉండేటువంటి అన్ని చేతులలో ఉండేటువంటి ఆ చేతుల్లో అన్ని ఆయుధములను పెట్టే విధంగా రాక్షస సంహారం చేసిందో ఆ ఆయుధములకు అంత బలమైతే ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా ఈరోజు మనం వృత్తులు చేసుకునేటువంటి మన వృత్తులకు కావలసినటువంటి ఆయుధములను కూడా మనం పూజ చేసుకున్నట్టయితే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా మనకు అన్ని విధముల విధంగా మేలు జరగాలి మనకేదో మన కుటుంబం ఏదైనా ఇబ్బందులు లేకుండా జరగాలి ఆ విధంగా చేసుకుంటున్నారు ఈ విజయదశమి రోజు మరొక పూజ కూడా చేసుకుంటుంటున్నారు ముఖ్యంగా ఇది రాజులైనటువంటి వాళ్ళు సెమీ పూజ అని చేస్తారు సెమి అంటే సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టుకు పూజ చేయడం అనేటువంటిది ఆచారం ఆ రాజుల కాలం నుండి వస్తూ ఉన్నది అనమాట ఇప్పటికి కూడా ఈ జమ్మి చెట్టు పూజ ఈ విజయదశమి రోజులు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఈ జమ్మి చెట్టు అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి చెట్టుగా భావిస్తుంది మన సంస్కృతి మన సంప్రదాయం ఎందుకంటే జమ్మి చెట్టులో అగ్ని అనేటువంటిది ఉన్నది అగ్ని జమ్మి చెట్టులో ఉన్నది కాబట్టి ఎక్కడైనా సరే యజ్ఞములు చేసేటప్పుడు అరణిని వధించాలంటే ఈ యొక్క జమ్మి కొయ్యతో తయారు చేసినటువంటి కొయ్యలతోనే ఆలన తీసి దాంట్లోంచి అగ్ని సృష్టించి ఆ యొక్క యజ్ఞానికి ఉపయోగిస్తూ ఉంటారు మరొకటి కూడా అంటే ఇక్కడ ఈ జమ్మి చెట్టు పూజ ఈ విజయదశమి రోజు రావణ సంహారం జరిగింది అనేటువంటిది కూడా మనకు ఒక అనూచానంగా వస్తున్నటువంటి ఒక నమ్మకం మనకు ఉన్నది అందుకని ఈ రావణ సంహారం దానికి శ్రీరామచంద్రుడు ఆ జమి వృక్షానికి పూజ చేసినటువంటి పూజ చేశాడనేటివి కూడా కొన్ని పురాణాల్లో మనకు తెలుస్తున్నాయి అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు తన అజ్ఞాతవాసములో వాళ్ళ యొక్క వేషములన్నీ కూడా మార్చుకున్నప్పుడు తమ దగ్గర ఉండేటువంటి తమ తగ్గ తమ తమ దగ్గర ఉండేటువంటి ఆయుధాలను అంతా కూడా ఆ దమ్మి చెట్టుని మీద దాచిపెట్టి తర్వాత వాళ్ళు వెళ్ళి అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మరలా ఆ ఆయుధాలను తీసుకొని ఆయుధముల చేతనే వాళ్ళు యొక్క మహాభారత యుద్ధం జరిపి వాళ్ళు వాళ్ళు గెలుపొందిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు ధర్మరాజురో అజుగా ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకందరికీ తెలుసు కాబట్టి అందుకని ఆ దమ్మి చెట్టుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి రాజులందరూ కూడా ఈ వృక్ష పూజ చేసుకొని ఆ తర్వాత జైత్రయాత్రలు బయలుదేరుతుండేటువంటి ఆచారం అది ఇప్పటికి కూడా అదే విధంగా వస్తున్నది అందుకనే ఈ సెమీ పూజ అనేటువంటిది కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం అందువల్ల ఈ సెమీ వృక్ష పూజ రేపు విజయదశమి విజయదశమిని పురస్కరించుకొని ఆ సమీవృక్ష పూజ కూడా జరుపుకుంటాం మరీ మన ఆచారాలు అందుకనే ఈరోజు ఒకసారి సనాతనమైనటువంటి ధర్మాలను ఆచారాలు ఒకసారి జ్ఞాప్యతకి తెచ్చుకోండియా అని చెప్పి ఆ జగజ్జనని జగన్మాతే మనకి ఈ విధంగా కల్పించిందేమో భయంకరమైనటువంటి వ్యాధిని అని కూడా కొంతమంది దీని విజయ ఈ భావన కూడా చేయకుండా పోవడం లేదన్నమాట వాళ్ళు కూడా ఆలోచనలు చేస్తున్నారు ఎందుకంటే మనకు ఏది అతి సర్వత్రా వర్జేతనారు ఎప్పుడు అతిగా ఎక్కువగా ఉండకూడదు కాబట్టి అతి లేకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎవరి ధర్మాలను ఆచరిస్తూ ఎవరి సనాతన ఆచారంలో వర్షిస్తున్నట్లయితే ఏ విధమైనటువంటి రోగములు కూడా మన దగ్గరికి రావు అనే విధంగా కూడా మనం ఈరోజు దాని కొరకు ఉండేటువంటి వైద్యులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆనాడు మనం మనకు ఆచ మన యొక్క సనాతనమైనటువంటి ధర్మములనో మనం ఆచరించినటువంటి భౌతిక దూరం పాటించండి పాటించండి ఈరోజు అంటున్నారు ఇది పూర్వకాలం నుంచి కూడా మనం ఆచరణలో ఉన్నటువంటి భౌతిక దూరం దూరంగా ఉండడం అనేటువంటిది అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా మనకు జరిగినప్పుడు ఒక అశుభం జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళిన తర్వాతనే మనం ఇంటికి వస్తుండని లోపలే పోకుండా వెలుపల్లి ఉండి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని స్నానం చేసిన తర్వాత మన బట్టలన్నీ కూడా ఉతికి తడిపి ఆరవేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఆ విధంగా మైలు అనేటువంటిది మనకు సోకినప్పుడు సోకినట్టు ఉంటుందని తెలిసినప్పుడు మనం పసుపు నీళ్ళలో కలిపి ఇల్లంతా కూడా చల్లుకునేటువంటి ఆచారం మనకు పూర్వకాలంలో ఉన్నది మరి ఈ రోజు అవన్నీ మనం మరచిపోయినా మళ్ళీ ఈరోజు ఎవరు పసుపు వాడండి మిరియాలు వాడండి లవంగాలు వాడండి అని మరి ఈరోజు చెప్తున్నారు మనకు ఉండేటువంటి ఆహారంలో మనం ఉపయోగించేటువంటి ఆహారంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఆరోగ్యానికి ఏవైతే కావాలో వాటిని మాత్రమే చెప్పారు మన ఋషులు ముళ్ళు అంతేగాని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోమన్నారు కానీ తామసమైన రాజసమైనటువంటి ఆహారాలు వద్దు అన్నారు ఎందుకంటే సాత్వికమైనటువంటి ఆచారములు తీసుకున్నట్లయితే మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది మనస్సుకు ఆరోగ్యంగా ఉంటుంది ఆ మేధస్సు బాగా పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని పూర్వకాలంలో అందుకనే ఉండేటువంటి మన ఋషులందరూ కూడా ఏం చేశారు అంటే కేవలం వాయుభక్షకులుగానో పర్ణభక్షకులుగానో ఉంటూ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యములను సాధించినటువంటిది మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకునేదానికి వేసుకునేదానికి మళ్ళీ ఆమె ఆచారాలను మీరు ఆచరించండి అనే దానికి లేకపోతే ఎక్కడ చూసినా జనం గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడికక్కడ భయపడి మళ్ళీ మనకు ఒక విధమైనటువంటి ఈ సంస్కరణ అనేటువంటి ఒక పరిమితం అనేటువంటిది ఏర్పడింది అని మనం ఈరోజు అందరూ కూడా భావించాలి అందువలనే ఏదైనా కూడా ఏది అతిగా ఉండకుండా ఎప్పుడు మితంగా ఉంటూ పరమాత్మ అనేటువంటి వాడు మన మనసులోనే ఉన్నాడు ఆ దేహం అనేటువంటి దేవాలయంలో పరమాత్మ సనాతనుడు ఉన్నాడు అని ఆలోచన చేసుకుని ఎవరింట వాళ్ళు కూర్చొని లక్షలంగా నమస్కారం చేసి పూజలు చేసుకుంటుంటే లక్షల మంది వెళ్ళడం అక్కడ తొక్కిట్లా తొక్కిసలాడు జరగడం అక్కడ ఉండేటువంటి ఒకరికి సంబంధించినటువంటి ఒకరికి సంబంధించిన ఆరోగ్య అనారోగ్యాలన్నీ కూడా ఇంకొకరికి సంక్రమించడం అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఉన్నట్లయితే ఈ విధంగా ఈ విధమైనటువంటి బాధలు ఎప్పుడు ఉండవనేటువంటి ది కూడా మనం దీని వల్ల తెలుసుకోవాలన్నమాట ఈ ఇప్పుడు ఉండేటువంటి ఈ మహమ్మారి వల్ల అందువల్ల ఈ సనాతన అనేటువంటిది ఈరోజు చూడండి ఇంతకుముందు మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు అంటే ఎవరైనా చుట్టం వచ్చాడంటే వాకటికి వెళ్ళి ఆ గృహిణి కానీ ఆ గృహస్థి కానీ ముందు చెంబు తీసుకువెళ్ళి చేతులు పెట్టమని చేతులతో నీళ్లు కడుక్కున్న తర్వాత ఆ చెంబు తన చేతికి ఇచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మనేటువంటి ఆచారం మనకు ఉన్నటువంటిది మరి ఈరోజు ఆచారాన్ని మనము ఆ రోజు మధ్యలో విస్మరించాం మళ్ళీ ఈరోజు రోజు తెచ్చుకొని చేతులు చేతులంతా శుభ్రం కడుక్కోండి పది నిమిషాలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోండి అని మన వాళ్ళు అంటున్నారు ఆ విధంగా రావడం అనేటువంటిది ఆచారాన్ని మనం పెట్టుకోవాలి అదే విధంగా మనకు ఇంటికి వచ్చినటువంటి అతిథి కానివ్వండి లేకపోతే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా మనం శుభ్రంగా కింద కూర్చొని ఎవరికి సంబంధించిన భోజనం ఎవరికి చెందినటువంటి భోజనం వాళ్ళ ఆకులో పెట్టుకొని తినడం అనేటువంటిది ఒక సంప్రదాయం కానీ ఆ విధంగా కాకుండా ఈ రోజు మనకు వచ్చినటువంటి ఈ బొచ్చల్లో పెట్టుకొని అందరూ ఒకరు తిన్నటువంటి దాంట్లో మరొకరు తినడం వాళ్ళు తినటువంటి ప్లేట్లలో ఇంకొకటి తినడం ఆ యొక్క చెంచాలతోనే మనమందరం తీసుకోవడం అనేటువంటి దానివల్ల కూడా ఒకరి శరీరంలో ఉండేటువంటి అనారోగ్యం మరొక శరీరానికి సంక్రమిస్తుంది అని చెప్పి పొర చెప్పినటువంటి సనాతనమైన ధర్మం అందుకనే చెప్పారు అందుకని ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉండ్యా ఆ విధమైన సంప్రదాయాల పరిస్థితి దాన్ని మనం చాలా తేలికగా తీసి పారేసాం కొట్టి పారేసాం అవన్నీ ఈరోజు మనము పునరావృతం అనమాట ఆ జాగ్రత్తలను ఇప్పుడు పాటిస్తున్నాం మనం ఉదయం ఇప్పుడు ఈరోజు మనం చూడండి ఎక్కడికైనా పలహార స్థాల్లో పోయి చూసినట్లయితే జనం ఇంతకు ముందులాగా విత్సలవిడిగా మనం కనపడటం ఎందుకంటే భయం ఎవరికి వాళ్ళకి భయం ప్రాణ భయం ఉంది కాబట్టి ప్రాణ భయం వల్ల ఎక్కడికి పోకుండా తన ఇంట్లోనే చేసుకోవడం తినడం ఇది ఎప్పుడో చెప్పారు శుభ్రంగా ఎప్పటికప్పుడు చేసుకొని తినడం అనేటువంటి చాలా సృష్టిది పూర్వకాలంలో మనకు ఉండే సంప్రదాయంలో కూడా మధ్యాహ్నం చేసుకునేటువంటి భోజనం మధ్యాహ్నం రాత్రి చేసుకునేటువంటి భోజనం రాత్రి ఉపయోగించుకునేటువంటి వాళ్ళం ఈ రోజు మనం దాన్ని పెట్టుకొని తీసుకొని ఆ శీతలీకరణ యంత్రముల్లో పెట్టుకొని వారం రోజులు కూడా తింటున్నాం దాంట్లో ఎంత ఎన్ని క్రిములు చేరుతున్నాయో ఎన్ని రోగ క్రిములు చేరుతున్నాయన్న సంగతి మనం మర్చిపోతున్నాం అది చల్లగా ఉన్నాయి కాబట్టి తింటున్నాం అనుకుంటున్నాం కానీ ఈ ధర్మాలనంతా పాటించుకునేదానికి మన సంప్రదాయాలు మనం కాపాడుకోవాలా మన ఆచారాలను మనం కాపాడుకోవాలా మన సంసాన్ని మన సంఘాన్ని మనం కాపాడుకోవాలా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలనేటువంటి విషయాలనైనా మనం ఉండాలని చెప్పి ఈ చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు విజయదశమి రోజున కూడా మనం అందరం కూడా ఆ విజయదశమిని పండుగ చేసుకుంటూ ఎంటే ఒక చెడు మీద ఆ మంచి సాధించినటువంటి విజయానికి సూచకంగా అదే విజయానికి సూచికంగా ఈరోజు మనం భావించుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ముఖ్యంగా ప్రత్యేకించి మన జిల్లాలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు ఉండేటువంటి వాళ్ళు చేసిన కృషి వల్ల ఈ వచ్చేటువంటి కరోనా కూడా రోజు రోజుకు తగ్గుతున్నది అన్నమాట చాలా వరకు తగ్గింది నిన్నటి వరకు మరణాలే లేవనేటువంటి మనం చూసాం అందువల్ల ఇది ఎక్క కూడా ఈ యొక్క నవరాత్రంలో జరిగిందంటే ఇది నిజంగా ఆ యొక్క తల్లి యొక్క విజయ సూచక భావిస్తూ మా రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో మనమందరం కూడా ఈ విజయదశమి ఈ పండుగను జరుపుకుంటూ భగవంతును ఆ భగవత్ని ప్రాణ ధార్ధించుకుంటూ అమ్మా మాకు ఈ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా అందుకనే ఓం శాంతి శాంతి శాంతిని మొట్టమొదటి ప్రారంభంలోనే చెప్పాము అందుకే మూడు విధములైనటువంటి శాంతి మనకు కావాలా ఎందుకంటే ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది అనేటువంటి మూడు విధమైనటువంటి వ్యాధులు మనకు వస్తుంటాయి భయాలు మనకు వస్తుంటాయి రోగాలు మనకు వస్తుంటాయి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు లేకుండా ఉండాలా ఆ తర్వాత పంచభూత తమలతో సంబంధించినటువంటి బాధలు మనకు రాకుండా ఉండాలా అదేవిధంగా దైవీకమైనటువంటి బాధలు మనకు రాకుండా ఉండాలా భగవంతుడా వీళ్ళందరూ కూడా నువ్వు మహా సహాయం చేయని చెప్పి సన్నో మిత్రస్య వృణ సన్నో భవత్వర్యమాహ సన్న ఇంద్రో బృహస్పతి బృహస్పతి అంటే గురువా ఇంద్రుడా తర్వాత సూర్యుడా మీరందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా ఏ విధమైనటువంటి బాధలు లేకుండా శరీర బాధలు వచ్చినా బాధే ఆ శారీరకమైనటువంటి బాధ వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు అదేవిధంగా పంచభూతములలో మనం ఉన్నాం ఆ పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో ఉన్నాడే పంచభూతములు ఏ యొక్క భూతము కూడా ప్రకోపించినప్పటికీ కూడా మనకిన్నో ఎన్నో అనేక విధము బాధలు వస్తాయి కాబట్టి ఆ విధములైనటువంటి బాధలు మన మొన్నటికి మనం చూడండి ఆ వరదలు వచ్చాయి భాగ్యనగరంలో చూడండి ఒక్కసారి ఆ యొక్క నీళ్లు విజృంభించిన తర్వాత అందరూ కూడా పడవలేసుకొని ఆ యొక్క నగరంలో తిరుగుతున్నారంటే అది అన్నమాట ఆ విధమైనటువంటి బాధలు లేకుండా కాపాడవయ్యా మహానుభావ అని చెప్పి ఆ పంచభూతములు మనం ప్రార్థించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా దైవ బలమనే గొప్పది మానవ బలం ఎందుకు పనికిరాదు అనేటువంటి విషయం ఇప్పటికైనా మనం తెలుసుకొని మన దైవాలను మనం పూజించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిని ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలని మన ధర్మము ప్రచారం అనేటువంటిది ఈ యొక్క ధర్మ ప్రచారం అనేటువంటిది మనంతా కూడా వ్యాప్త పరివ్యాప్తం కావాలని అందరూ కూడా సర్వే జనా సుఖరభవంతో ఇందులో మనకు ఉండే కూడా ఎవరా అంటే మనకు ఉండేటువంటి సనాతన సనాతనమైనటువంటి సంప్రదాయాల్లో సర్వే జనా సుఖరభవంతో అని మనం కోరుకుంటున్నాం ప్రపంచంలో ఉండే జనులందరూ కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిజీవి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటుంటాం కాబట్టి ఆ విధమైనటువంటి ధర్మం అది కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఆచరించుకోవాలి ఆచరించి చూడాలన్నమాట ఆచార్యుడని ఎందుకు అంటే తాను చేసినటువంటి పనినే వేరే వాళ్ళకి చెప్తుంటారు కాబట్టి అందువల్లనే ఆచారడు అన్నా అలాంటి ఆచరించి ఆ ఆచరణాత్మకమైన విధంగా మనకు వెళుతూ జాగ్రత్తగా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించుకుంటూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఒక ధర్మమైన పద్ధతిలో దుర్మార్గమైనటువంటి పద్ధతి కాకుండా మనకు అవసరం లేదు దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా ముందుకు వెళ్ళాలని ఆ జగజ్జన్ యొక్క కృప అందుకని ఆ యొక్క రుక్మిణి కళ్యాణంలో తీసుకుంటుంది ఆమె యొక్క రుక్మిణి అనేటువంటి ఆమె సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపిణి ఆమె కూడా ఏమి మా జగజ్జనుకి ఒక్కసారి నమస్కారం చేసి ఆ తల్లి అమ్మ నాకు ఈ కళ్యాణం జరుగుతుందా జరగకుండా పోతుందా నాకే అర్థం కాకుండా నమ్మితి నామ నమ్మునా సనాతనులైన ఉమామకేశుల మిము పురాణదం పతుల మేలు భజల్తుగదమ్మ మేటి పెద్ద దయాబురాశి కదమ్మ నను కృపచూడవమ్మా హరిణ్పతి సేయుమమ్మ నిన్న నమ్మిన వారికెల్లడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రెండు చేతులు ఎత్తి నమస్కరించమ్మా నిన్ను నమ్ముకున్నానమ్మా నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా నాశనం లేదు కదా సనాతనం అయినటువంటి యొక్క ఉమామహేశ్వర జగత పితరవు పొందే పార్వతి పరమేశ్వరం అన్నారు కదా అలాంటి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నాం ఈ వివాహం దగ్గరుండి జరిపించమ్మా ఆ దుర్మార్గుడైనటువంటి వాడు నన్ను తీసుకుపోవాలని చూస్తున్నాడమ్మా వాడు చేతపడకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతపడే విధంగా చేసి నన్ను దీవించమ్మా తల్లి అని చెప్పి ఆ యొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటి ఆ రుక్మిణీదేవి ఆ యొక్క జగద్యని ప్రార్థిస్తున్నది అంటే ఎంత గొప్ప విషయం అందుకనే ముగ్గురమ్మల మూల పుట్టమ్మా ఆమె ఈ ముగ్గురమ్మలకు కూడా ఆ ఉండేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఒక శక్తి వేరేగా ఉన్నది కాబట్టి ఈ లక్ష్మి ఈ సరస్వతి ఈ పార్వతి అనేటువంటి మూడు శక్తులు కూడా మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం లక్ష్మీ శక్తి అంటే మన ఆరోగ్యం అదే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంతకు మించినటువంటి భాగ్యం లేదు ఎవరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే చక్కనైనటువంటి పనులు వాళ్ళు చేసుకుంటారు శరీర సౌష్ఠవం మన శరీరం బాగుండాలంటే పార్వతీదేవి యొక్క కరుణ వలన ఈ శరీరం విధంగా మనం ఉండగలుగుతున్నది ఆ శక్తి వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి మనకు ఉండేటువంటి ఈ నాడులు పనిచేస్తున్నాయి మనకు ఉండేటువంటి యొక్క ఈ మేధస్సు పనిచేస్తున్నది మనకు ఉండేటువంటి కళ్ళు పనిచేస్తున్నాయి దేనికి పంచేంద్రియాలు పని చేస్తున్నాయంటే ఆ శక్తి స్వరూపణి వల్లనే జరుగుతున్నది అదేవిధంగా మనకు వాగ్దేవి ఉన్నట్టు బట్టే ఆ నాలుగు మీద నాట్యం చేయబట్టే ఈ రోజు ఈ రెండు మాటలు నేను మాట్లాడగలుగుతున్నాను ఆ సరస్వతి దేవి కటాక్షం లేని ఎవరు కూడా ఏం చేయలేదు దేవి కటాక్ష ఉన్నట్లయితే ఆ లక్ష్మి అనేటువంటిది ఎంతటి వస్తుంది ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ రోజు మన బిడ్డలందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాలకు ఉన్నారు విదేశాలకు వెళ్ళి సంపాదించుకుంటున్నారు లక్ష్మిని కటాక్షం చేసుకుంటున్నారు ఆ లక్ష్మి కృపకు పాత్రలు అవుతున్నారు అంటే దానికి కారణం సహ దేవి వాళ్ళల్లో ఉండేటువంటి తెలుగుతేటల్లో బాగున్నాయి కాబట్టి వాళ్ళల్లో ఉండేటువంటి మేధస్సు బాగున్నది కాబట్టి వాళ్ళు పరంగిత అవగాహన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కుశాగ్ర బుద్ధులు కాబట్టి ఇంత దూరం వెళ్ళిపోతున్నారు ఎక్కడో అమెరికాలో రష్యాలో చైనాలో జపాన్లో ఇటలీలో ఉండేటువంటి మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ లక్ష్మీని సంపాదించుకుంటారు అంటే ఆ లక్ష్మిని సాక్షాత్కరింపజేసుకుంటారు అంటే సరస్వతి దేవి యొక్క కృపని మాత్రం అనుకుంటూ ఈ సరస్వతి పార్వతి లక్ష్మీ వీళ్ళు ముగ్గురు కూడా మనం ఎప్పుడైతే కాపాడుతుంటారో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటుంటే వాళ్ళని మనం కాపాడుకుంటుంటే వాళ్ళు మనం రక్షిస్తున్నాను కోరుకుంటూ మరి అవకాశాన్ని ఈరోజు మనకు కల్పించినటువంటి వారికి మరీ మరీ కృతజ్ఞత చేసుకుంటూ పది మంది కూడా సర్వే జనా సుఖిలోభవంతని చెప్పి అనుకుంటూ ఎప్పుడు కూడా మనం చేయవలసినటువంటి ధర్మాన్ని ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటే మాత్రం పవిత్రమంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా ఉంటుందని కోరుకుంటూ శ్రీమాత్రే నమహం స్వస్తి తత్సత్